ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ బై సుమా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకే ఈరోజు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈరోజు వీడియోలో నేను మీకోసం టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను చాలా ఈజీ వేలో చూపిస్తానండి మీకు సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో లాస్ట్ వీడియో చేశాను కదా చికెన్ ఫ్రై దానిలోకి కాంబినేషన్ టమాటా రసం అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం టమాటా రసం ప్రిపేర్ చేసుకోవడానికి మూడు మీడియం సైజు టమాటాలని తీసుకోవాలి అంటే బాగా ఎర్రగా పండిన టమాటాలని తీసుకోండి సో ఎందుకంటే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది పచ్చి టమాటాలు అయితే మనకి రసం అంత బాగోదు సో అందుకోసం టమాటా ముక్కలు మనం చిన్నగా మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదా దానిలో ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి అంటే కారం మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాము అంటే అది కూడా మీకు సరిపడా యాడ్ చేసుకోండి సరిపోతే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను అంటే మొత్తం కూడా బాగా కలిసేలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని అంటే మనకి జ్యూస్ అంతా కూడా రావాలి ఇలా గట్టిగా మనం అదంతా కూడా మొత్తం ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవడం వలన చేత్తో మనకి జ్యూస్ అనేది బాగా మనకి వచ్చేస్తుంది ఎందుకంటే టమాటా రసం చాలామంది అంటే ఇలా జ్యూ ఇలా ఇలా ఈ ప్రాసెస్లో కాకుండా టమాటా ముక్కలు అంటే తొక్కులు అలా వస్తుంటే మనకి రసం అనేది అంత బాగోదండి ఇలా మీ మొత్తం కూడా కలుపుకొని జ్యూస్ వరకే తీసుకుంటే మనకి సూప్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా మొత్తం మిక్స్ చేసిన తర్వాత టమాటా పల్ప్ అదేనండి గుజ్జు అంతా కూడా ఎలా వచ్చేసిందో సో మనం ఆ వచ్చిన గుజ్జులో నుంచి ఆ టమాటా తొక్కులన్నీ కూడా తీసేసి మొత్తం ఇలా పిండేసేసుకొని పక్కన వేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఓన్లీ పల్ప్ ఒక్కటేనండి గుజ్జు ఒక్కటే కావాలి ఎందుకంటే చాలామంది అలా తొక్కులు ఉండటం వల్ల టమాటా సూప్ అనేది తాగడానికి ఇష్టపడరు సో అందుకోసం ఇలా అంతా గుజ్జు కూడా గుజ్జునే ఉంచేసుకొని తొక్కు మొత్తం తీసేసి గట్టిగా పిండేసేసుకొని పక్కన వేసే వేసేసుకోండి మనకు అప్పుడు ఈ వీటిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటే మనకి సరిపోతుంది సో మీరు అంటే చాలా మంది ఈ ప్రాసెస్లో చేస్తారో లేదో తెలియదు బట్ తెలియని వాళ్ళ కోసం చే చూపిస్తున్నాను టమాటా గుజ్జులో నేను సరిపడా టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి వాటర్ అంతా బాయిల్ అయిపోతే కొంచెం వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది కదా చూసుకొని యాడ్ చేసుకోండి మటర్ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని టమాటా రసాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బాగా బాయిల్ చేసుకోండి టమాటా రసం అనేది ఎంత బాగా మరిగితే మనకు అంత టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరిగిస్తే మనకి సరిపోతుంది టమాటా రసం అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది మనకి పైన నురుగంతా కూడా పైకి ఇలా వచ్చేస్తుంది కదా బాగా బాయిల్ అవుతున్నట్టు రసం బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం టూ స్పూన్స్ చారు మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఈ చారు మసాలా పొడి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను తర్వాత కొంచెం నాకు సాల్ట్ తగ్గిందండి అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి గెంటెతో రసం అంతా కూడా ఇప్పుడు మనకి బాగా మరిగిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసాన్ని దించేసుకుందాము టమాటా రసంలోకి తాలింపు అనేది వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను చూడండి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను తాలింపు గింజలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఒక పది కరివేపాకు ఏమైనా యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి కొంచెం యాడ్ చేసుకోండి సో అన్నీ కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి తాలింపు అంతా కూడా మనకి టమాటా రసం బాగా బాయిల్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ టమాటా రసంలో ఈ అంతా కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి సో మనకి ఫైనల్గా టమాటా రసం అనేది రెడీ అయిపోయిందండి అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మాత్రం మనం ఈ టమాటా రసం అనేది ఏ మీరు ఏ ఫ్రై చేసుకున్నా కానీ రసం అనేది పెట్టుకొని తాగడం వలన చాలా మంచిదండి టమాటా రసం అనేది డైజెషన్కి కూడా టమాటా రసం అనే కాదండి ఏ రసమైనా కూడా మనకి డైజెషన్కి చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి